సొంత గడ్డపై మమకారం పుట్టిన ప్రాంత పేషెంట్లకు సహకారం చేయాలని తలపోసిన ఓ నాయకుడి ప్రయత్నం అనుకున్న రీతిలో విజయం సాధించలేకపోతుంది. ప్రస్తుత బీజేపీ నాయకుడు గొట్టెముక్కల సురేష్ రెడ్డి 30 లక్షల విలువైన సాయాన్ని అందించారు. ఏడాది క్రితం అమెరికాలోని తన మిత్రులతో ఒప్పించి ఆసుపత్రికి 30 లక్షల విలువైన ఐసీయూ సామాగ్రిని ఇప్పించారు. కానీ ఇప్పటి వరకు సంబంధిత సామాగ్రిని ఐసీయూ యూనిట్ను పేషెంట్లకు ఉపయోగపడటం లేదంటే ఆశ్చర్యమే. బర్రె దొరికితే తలుగు కొనుక్కోవచ్చు, బండి దొరికితే కందెన శిల తెచ్చుకోవచ్చు. వాటి గురించి ఎవ్వరూ ఆలోచించరు. కానీ ఓ పెద్ద మనిషి ఏకంగా పాడి బర్రెను ఇచ్చిన తలుగు కొనుక్కోవడానికి ఏడాది కాలం వాయిదా వేస్తున్నారు. ఇంతకు పాడి బర్రె సంగతి ఏమిటని అనుకుంటున్నారా? అదే మీకు తెలిసిన పేరే, బీజేపీ నాయకుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి. 5,000 10,000 సొమ్ము కాదు. అమెరికాలోని తన స్నేహితులతో మాట్లాడి స్వచ్ఛంద సంస్థ ద్వారా 30 లక్షల విలువైన ఆక్సిజన్ యూనిట్, ఐసీయూ యూనిట్కు ఉపయోగపడే మానిటర్ బెడ్స్ అన్నీ ఇప్పించారు. నిత్యం వందలాది మంది అవుట్ పేషెంట్లుగా పదుల సంఖ్యలో వచ్చే సీరియస్ పేషెంట్లకు అత్యవసర సేవలకు ఉపయోగపడే సామాగ్రిని గదిలో వేసి భద్రంగా తాళం వేశారు. ఒక్క బెడ్స్ మాత్రం మహిళల కోసం ఉపయోగిస్తున్నారు. ఇక మిగిలిన అత్యవసర ఐసీయూ యూనిట్కు సంబంధించి ఎలాంటి ఉపయోగంలోకి తేవడం లేదు. ఎంతో శ్రమించి తన ప్రాంత నిరుపేద పేషెంట్లకు సీరియస్ కండిషన్ సమయంలో ఉపయోగపడుతుందని తెప్పించిన సామాగ్రిని పేషెంట్ల సేవలకు వాడుకోకపోవడం పట్ల సురేష్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. పేద రోగులకు సర్కార్ ఇవ్వదు, తమ లాంటి స్వచ్ఛంద సేవకులు ఇస్తే వాటిని పేషెంట్లకు అందివ్వరా అని సురేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కేవలం స్టాఫ్ లేదనే సాక్తో సేవలకు వినియోగించుకోవడం లేదంటే నమ్మలేకపోతున్నారు. పేషెంట్లే అత్యవసర సేవల గురించి, తాను అందించిన విలువైన ఐసీయూ యూనిట్ గురించి అడిగే రోజు వస్తుందని సురేష్ రెడ్డి అంటున్నారు.